ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న సహస్ర చండీయాగంలో నాలుగవ రోజు చిన్నజీఆర్ స్వామి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నజీఆర్ స్వామి మాట్లాడుతూ సహస్ర చండీయాగం మహాయోగమని, ఈ యాగం చేయడం వలన రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. అనంతరం మాజీ ఎంపీ కవిత చండీయాగంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే సాయం వెంకటేశ్వరరావు, డాక్టర్ మట్టా దయానందులు పాల్గొన్నారు. అయ్యా, చెట్లని కాపాడుకోండి, భూమిని కాపాడుకోండి, నీళ్లని కాపాడుకోండి, నేలని కాపాడుకోండి, మన బతుకులని కాపాడుకోండి అని ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. వందల మందిని ఋత్విజులను పిలిపించుకుని, స్వాముల వాళ్ళని పిలిపించుకుని, మరి ఇంతమంది వస్తున్నారంటే తప్ప మీరందరూ రారు కనుక మిమ్మల్ని అందరినీ రప్పించి మీ అందరికీ కూడా మంచి మాటలు చెప్పించాలి. మంచి పనులు చేసేటట్లుగా మనని బతుకుని తీర్చిదిద్దుకునేది చేయాలి. ఈ సంకల్పంతో వారు చేశారు. ఇక్కడ లోపల చేసే యజ్ఞం ఒకటి, మనమందరం కూడా చేయాల్సిన యజ్ఞం ఒకటి. మేమంతా కేవలం చూడడానికి వచ్చిన వాళ్ళు అండి, మేమంతా ప్రసాదం పెడితే తిని వెళ్ళేటోళ్ళు అంటే అని అనుకోకూడదు. మనమందరం కూడా ఇందులో భాగస్వాములమే. అయితే మన భాగస్వామ్యం ఎట్లా? ఇక్కడ వినాలి, చూడాలి. దీనివల్ల పొందిన ప్రేరణతో మనం ఇక్కడి నుంచి బయటికి బయలుదేరగానే దీన్ని ఆచరించాలి. ప్రకృతిని పవిత్రంగా పెట్టండి, చెట్లని మంచిగా చూడండి, నీటిని చక్కగా పొదుపుగా వాడండి, గాలిలోకి చెత్త చెదారము చేరనివ్వకండి. మన ఏసీలు వాడామనుకోండి, అందులోంచి